బహుజన్ సమాజ్ పార్టీలో ఆగస్టు 9వ తేదీ బహిరంగ సభకు రాబోతున్న రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే గద్వాల జిల్లా నియోజకవర్గంలో మొన్న 100 మంది మరి కాలుష్య నీరు తాగి 100 మంది హాస్పిటల్ పాలు అయిన సందర్భంగా ఈ గద్వాలకు బహిరంగ సభకు మరి గడేల పాలన పోవాలంటే బౌజనలంతా ఏకం కావాలని చెప్పి ఇక్కడ బీసీలు ఎస్సీలు మైనారిటీస్ అందరూ ఏకమై ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరుగుతా ఉన్నది ఈ సభను లక్షలాది మంది తరలి రావాలని చెప్పి ఈ గడేల పాలన బద్దలు కొట్టేటందుకు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు రాబోతున్నారు ఆగస్టు 9 నాడు ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఈ 5 మండలాల నుంచి లక్షలాది మంది తరలి రావాలని చెప్పి బౌజనులారా రండి కదలి రండి చలో గద్వాల నియోజకవర్గం అని చెప్పి మన బౌజనులంత ఏకమై మన పేద వర్గాలు వన్న చూస్తే మరి 100 మంది హాస్పిటల్ పాలై నలుగురిని ఈ గడిల పాలనలో పొట్టబెట్టుకున్నటువంటి కళ్ళారా చూసిన సందర్భాలను చూసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ గద్వాల నియోజకవర్గం రాబోతున్నారు కావున ప్రతి ఒక్కరూ పేరు పైన ఈ యొక్క గద్వాల నియోజకవర్గాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ జై బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చే నెల 9వ తారీఖు రోజున గద్వాల పట్టణంలో వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ జరగబోతుంది ఆ రోజు గద్వాల కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్క బిఎస్పి కార్యకర్తలు కానీ మరియు పేరో సభ్యులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఆ రోజు సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గద్వాల జిల్లాలో ప్రతి ఒక్క మండల కన్వీనరు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ఆర్ చౌరస్తాలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ వచ్చే నెల 9వ తేదీన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గద్వాల కేంద్రంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా అల్లం గద్వాల నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం ముందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ సభ మహిళా సభ అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ జిల్లా లోపల ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల గురించి వాళ్ళ యొక్క అన్యాయాలు చేస్తున్నటువంటి అన్యాయాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ 9వ తేదీన జరిగే భారీ బహిరంగ సభను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు బహుజన మేధావులు తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించినటువంటి స్వేరో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్